అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్టంలో ఆర్థిక పరిస్థితి, పంచాయతీరాజ్ శాఖల తీరుతెన్నులపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఇక ఇదే విషయంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారు. రైట్, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పలు శాఖల తీరుతెన్నులపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ రెండు శాఖల డిపార్ట్మెంట్లతో ఉన్నతస్థాయి సమావేశం కాసేపు క్రితమే ప్రారంభమైంది. వాస్తవానికి ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరంతరం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయించింది. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ తో ఈసారి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టుతుంది. ఇందుకు సంబంధించి ప్రతి శాఖల వారిగా ఇప్పుడు బడ్జెట్ మార్కెట్ సమీక్ష సమావేశాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారిగా ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే ఆదాయ వ్యయాలు ఇతరత్ర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన విషయంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారిడి కాకుండా ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా పరిగణించింది. వ్యవసాయంతో పాటుగా అగ్రికల్చర్, వ్యవసాయం, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈసారి జరగబోతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యత. దానిలో భాగంగా ఇవాళ సమీక్ష సమావేశం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టు గ్రూప్ టీ పరీక్షలు వాయిదా వేయాలి. జిఎస్టీతో పాటు గ్రూప్ టు గ్రూప్ టీని పోస్టులు పెంచాలి, వాయిదా వేయాలని చెప్పేసి చేసిన డిమాండ్ల పైన ఇష్యూస్ పైన కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశంలో వివరాలు అడిగి ఆరా తీసే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.